మరి మీరు మమ్మల్ని చూస్తూ ఉన్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారనుకుంటున్నారు. మేము రాయనపాడు శాంతినగర్ అనే చిన్న గ్రామం నుంచి వచ్చాం. బెతలహేమనేటువంటి ప్రార్థనా మందిరం ఉన్నది, అవసరంగా సవాసం చెప్పినటువంటి ప్రజలు మీకు ఒక మంచి సందేశం ఇవ్వాలని, ఒక మంచి వర్తమానము వార్త మీకు తెలియచేయాలని మేము ఆశతో వచ్చాం. మరి ఇక్కడ ఉన్న ప్రజలు పీలారాయి పాటలు వింటున్నారు, మీరు చెప్పే మాటలు వింటున్నారు, చాలా సంతోషం అండి. ప్రభు మాకు ఏదైతే సంతోషాన్ని మా హృదయంలో కలుగజేశాడో దాన్ని కూడా మీకు తెలియచేయాలనేటువంటి ఆశతో మేము ఇలా సాయంకాలం మీరందరూ చక్కగా పని పాటలన్నీ ముగించుకొని మరి ఏరిగా ఉంటారు అనే ఉద్దేశంతో మీరు రాగలిగినాం. పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం పిల్లారా ఎన్నో సంగతులు బోధిస్తా ఉన్నది. పిల్లారా జరిగిన సంగతులు, జరుగుతున్న సంగతులు, జరగబోయే సంగతులు కూడా బైబిల్లో రాయబడ్డాయి. పిల్లారా మరి దినాన ప్రపంచం బహు గొప్ప ప్రమాదంలో చిక్కుబడిపోయింది. మానవులందరూ గొప్ప ప్రమాదంలో ఉన్నారు. కారణం ఇప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు. దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం, పిల్లారా ప్రభుత్వాలు గిరీదిగా మరి ఎక్కడ చూసినా మరి భయంకరమైనటువంటి కరువులు, యుద్ధాలు, పోరాటాలు, ఆటంకాలు, దేశం మీదకి దేశం, పిల్లారా ఎన్నో విపత్తులు, ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు, ఎక్కడ చూసినా మరణాలు, ఎక్కడ చూసినా పిల్లారా మరి యాక్సిడెంట్ వచ్చి తగలబెడుతున్నారు, అనేక మంది చంపేసుకుంటున్నారు, దొంగలు గృహాల్లో పడి పిల్లారా అనేకులను హతము చేస్తున్నారు. ఇవన్నీ పిల్లారా బైబిల్లో నుండి పిల్లారా చెప్పబడుతా ఉన్నాయి. అందుకే గొప్ప ప్రమాదంలో ఉన్నారు. అయితే చాలా మంది అంటారు మాకేంటండి, మాకు మంచి గృహాలు ఉన్నాయి, పక్కా బిల్డింగ్లు ఉన్నాయి, మంచి బందోబస్తు కట్టుకున్నాం, మంచి డబ్బు ఉంది, మంచి బంధువులు ఉన్నారు, మాకు కావలసినంత మంది బంధువులు ఉన్నారు, మాకు కావలసినంత సెక్యూరిటీ ఉన్నది, మాకు ఏ భయం అక్కర్లేదు, తినడానికి తిండి, ఉండడానికి మంచి గృహాలు ఉన్నాయి అని ప్రియులారా మానవుడు సంతోషపడుతున్నాడు. మంచిది, కానీ ప్రియులారా నీకు మరణం ఎలా వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఏ రీతిగా వస్తుందో నీకు తెలియదు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఏ రీతిగా రాయబడుతూ వచ్చింది, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉంది. ఒక ధనవంతుడు పిల్లారా ఒక సంవత్సరం మంచి పంట పండింది, పిల్లారా విస్తారమైన పంట పండింది, ఆ పంటను దాచడానికి తనకున్న కొట్లు చాలా లేదు, అందుకే వాటిని గద్దలు చేశాడు, ఆ యొక్క ధాన్యమంతా కొట్టుల్లో పోశాడు. అప్పుడు ఒక సాయంకాలం రాత్రికాల సమయంలో నా ప్రాణమా తినుమో త్రాగుమో సుఖించమో నీకు చింత లేదు, నువ్వు ఎంతకాలం జీవించినా నీకు ఆనందమే అని చెప్పుకుంటున్నాడంట. అయితే ప్రియులారా రాత్రి దేవుడు అతనితో మాట్లాడినాడంట, ఓ ఈ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుస్తున్నాను, నువ్వు సంపాదించినంత ఏమైపోతుంది అని దేవుడు ప్రశ్నించాడంట. అవును ప్రియులారా, దినాన మానవుడు గొప్ప ప్రమాదములో ఉన్నాడు. నీకు ఆస్తిపాస్తులు ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, బంధువులున్నా, స్నేహితులున్నా, మంచి సెక్యూరిటీ ఉన్నా, ఒకవేళ ఈ ఊరికి నువ్వు పెద్ద మోతుబారు అయినా నీకు మరణం ఉన్నది, నీకు ప్రమాదం ఉన్నది, పిల్లరా నీవు సంకటంలో ఉన్నావు, దాన్ని తప్పించుకోవాలంటే 2014 క్రితం పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాడు. అందుకనే మత్తయి 21 ఇలాగన రాయబడింది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనక ఆయనకు యేసు అను పేరు పెట్టబడింది. యేసు అంటే రక్షించేవాడు, ఇలారా మరణము నుండి రక్షించేవాడు. మానవులందరూ మరణానికి, వీళ్ళ అగ్నిగుండానికి, వీళ్ళ యమగుండానికి, నరకానికి పాత్రులైపోతా ఉంది. ఎవరినూ నచ్చితే నాకు ఇష్టం లేదని దేవుడు పని కట్టుకొని సర్వలోక సృష్టికర్త సర్వాధికారి అయినటువంటి దేవుడు ఈ భూమిని, ఈ ఆకాశమును,
ఈ సూర్య చంద్ర నక్షత్రములను ఈ సృష్టిని వీళ్ళారా ఈ వృక్షములను ఈ జంతువులను ఈ పక్షులను సృష్టించినటువంటి దేవుడు నీవు మరణించి నరకానికి పోవటం ఇష్టం లేక పరలోకములో ఉండవలసిన మహిమంతా విడిచిపెట్టుకొని వీళ్ళారా నిన్ను నన్ను రక్షించడానికి దీనుడుగా ఈ లోకానికి వచ్చాడు. అందుకని ఈ సాయంకాల సమయంలో పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది. వీళ్ళారా చాలా మంది అనుకుంటారు ఇది అమెరికా వాళ్ళ దేవుడు అంటారు, బ్రిటిష్ వాళ్ళ దేవుడు అంటారు, ఇది మాకెందుకండి అంటారు. వీళ్ళారా మేమేదో మతాన్ని బోధించడానికి రాలే, వీళ్ళారా మేమేదో మతంలో మిమ్మల్ని కలుపుకోవడానికి మేము రాలే. యేసు ప్రభు చూపిన మార్గం నీతి మార్గం మోక్ష మార్గం సరైన మార్గం ఏదో ఆయన మాకు తెలియజేశాడు. వీళ్ళారా ఆయన బ్రిటిష్ వాళ్ళ దేవుడు కాదు, అమెరికా వాళ్ళ దేవుడు కాదు. వీళ్ళారా దేశానికి ఒక దేవుడు ఉంటారా, వీళ్ళారా రాష్ట్రానికి ఒక దేవుడు ఉంటారా, ఆలోచించండి వీళ్ళారా. కాబట్టి ఈ సాయంకాల సమయంలో మా ప్రియులారా ప్రభు యేసుక్రీస్తు వారు 2014 సంవత్సరాల క్రితం పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. వీళ్ళారా మానవులందరూ పాపులు, అందుకనే కీర్తన 49 ఒక మాట ఉన్నది, సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి అందరూ కొని నా మాట వినాలంటున్నారు భేదము లేకుండా. వీళ్ళారా నీవెవరైనా సరే నువ్వు పాపివి, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. లోకంలో ఎన్నో భేదాలు ఉన్నాయి, కుల భేదం ఉన్నది, మత భేదం ఉన్నది, రంగ భేదం ఉన్నది, వర్గ భేదం ఉన్నది, చదువులో భేదాలు ఉన్నాయి, వృత్తిలో భేదాలు ఉన్నాయి, కానీ పాపము చేసే విషయంలో ఏ భేదము లేదు. అందరూ పాపం చేస్తున్నారండి, అందరూ మోసం చేస్తున్నారండి, అందరూ అన్యాయం చేస్తున్నారండి. శ్రీనారా నీతిమంతుడని చెప్పుకోవడానికి ఏ వ్యక్తి కూడా అధికారం లేదండి. అవునుగ్రహ ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ పాపలను రక్షించడానికి 2014 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారు. శ్రీనారా ఆయన నీ నా నిమిత్తం నీ నా పాపాన్ని పరిహరించడానికి పిల్లారా ఆయన సెలవులో బలైపోయినారు. అంత మాత్రమే కాదు పిల్లారా మానవుడు ఈ పాపాన్ని పోగొట్టుకోవడానికి రకరకాల యాత్రలు చేస్తున్నారు, తీర్థయాత్రలు చేస్తున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు, భూదానం అంటున్నాడు, గోదానం అంటున్నాడు, అన్నదానం అంటున్నాడు, వస్త్రదానం అంటున్నాడు. చేసిన పాపాన్ని పోగొట్టుకోవడానికి ఏవేవో చేసి ఇంకా అనేకమైన పాపాలు మూట కట్టుకుంటున్నా. ప్రియులారా నిత్య నాశనానికి పోతున్నా. వద్దు వద్దు మా ప్రియులారా, ఇటువంటి మానవుడు పాపమును పరిహరించుకోవడానికి ఎడ్లను మేకలను కోడెలను కోళ్ళను నడిపిస్తున్నాడు. పాపము చేసింది నీవు, పాపివి నీవు, హృదయంలో మోసం పెట్టుకున్న వాడు నీవు. నీవు చేసిన పాపానికి నీవు చేసిన మోసానికి ఒక కోడి నడిపిస్తున్నావు, ఒక అన్యాయముగా నోరులోని మేక నడిపిస్తున్నావు, దాని రక్తాన్ని బలిగర్పించి నేను సిద్ధుణ్ణి కావాలని కోరుకుంటున్నావు. ఇది న్యాయమేనా, ఇది ధర్మమేనా, దీని ద్వారా నీ పాపాలు క్షమించబడతాయా, నీవు పరిశుద్ధుడు అవుతావా, పాపము చేసింది నీవా, అన్యాయం చేసింది నీవా, నోరులేని ఆ కోడెను మేక నడిపించి నేను సిద్ధుణ్ణయ్యాననుకొని జీవితంలో ఏదో తాత్కాలికమైన సంతోషాన్ని పొందుతున్నటువంటి మా ప్రేమైనటువంటి వారలారా, అలాంటి సంతోషం నీకు మోక్షాలు ఇవ్వలేదు, పరలోకాన్ని ఇవ్వలేదు, పరలోకంలో ప్రవేశింపలేవు. అందుకే నీడారా పరిశుద్ధమైన రక్తం కావాలా. దేవుడు నీ పాపమును పరిహరించాలంటే పరిశుద్ధుని యొక్క రక్తం, ఈ భూమి మీద ప్రేమ రక్తిన పరిశుద్ధ రక్తం లేదు. ఆయనే ప్రభుని యేసుక్రీస్తు ఆయన ఒక్కడే పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చి పాపము లేనివాడుగా దోషము లేనివాడుగా నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరని ఆనాడు సవాలు విస్తున్నాడు. పిల్లాడ ఆయన పాపం ఎరిగినటువంటి వాడు, అందుకని ఆయన గురించి రాయబడింది ఆయన పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపములను చేరక ప్రత్యేకమన్నవాడు అతి దేవుడు ఈ భూమిని సృజించిన వాడు ఈ ఆకాశమును కలిగించిన వాడు ఈ నక్షత్రములను ఈ సూర్యుణ్ణి ఈ చంద్రుణ్ణి పిల్లరా ఈ భూమిని ఈ యొక్క పశువులను ఈ పక్షులను ఈ సృష్టి యావత్తును నోటి మాట చేత కలుగజేసిన ఆ పరిశుద్ధుడు
నీ నా కొరకు 2014 సంవత్సరం క్రితం సిలువలో మరణించినాడు, తన రక్తాన్ని కార్చినాడు. ఆయన కార్చినటువంటి రక్తం ఇది నా మానవిక పాపాన్ని పరిహరించగలదు. ఎవండి చాలా మంది ప్రశ్నలు వేస్తారు మమ్మల్ని, ఏమయ్యా ఏస్తు రక్తం మమ్మల్ని ఎట్లా శుద్ధులుగా చేస్తుంది? ప్రియులారా, అవును ప్రియులారా, ఏస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయనని నేను వాక్యం తెలియజేస్తామండి. ప్రియులారా, కేవలం విశ్వాసము ద్వారా ఈ కార్యం నీలో జరుగుతుంది. నువ్వు నమ్మితే, ఈ సాయంకాల సమయంలో నువ్వు అంగీకరిస్తే హృదయంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి మా ప్రియమైనటువంటి వారు మీరు ఎవరైనా సరే ప్రభావిస్తూ వారు నీ నా పాపములు పడతాయి. 2014 క్రితం ఇలారా అల్లువరి కొండలో ఆ యొక్క గులుగుతా కొండపై సిలువలో మరణించినాడు. మరణించాయన అట్లాగే ఉండలే, సమాధి చేయబడి మోదమన్నాడు. సజీవుడే తిరిగి లేచాడు. వీళ్ళరా, దేవుడు సజీవుడు, మరణమునేది వాడు దేవుడు, మృత్యుం చేయడు దేవుడు, మరణమును గెలిచిన వాడు దేవుడు. అతి దేవుడి సాయంకాలం నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. అమలారా, అయ్యలారా, మీరెవరైనా సరే మీరు నరకానికి పోవటం ఇష్టం లేదు దేవునికి. అందుకని ప్రేమించిన దేవుడు ఈ సాయంకాలం ఈ మాటలు మీకు తెలియజేస్తున్నారు. మీరెవరైనా సరే ప్రయాసపడి భారం వస్తున్న సమస్తమైన వరలారా, నా దగ్గర రండి. మీ పాప భారమంతా నేను భరిస్తాను, మీ సమస్యల భారమంతా నేను భరిస్తాను. మీ కొరకు సిలువలోని పడ్డాను, రక్తాన్ని కార్చినాను, చనిపోయి మరలా తిరిగి లేచినాను. నా ఎందు విశ్వాసం ఉంచండి అని ప్రభు సెలవిస్తున్నాను. ఎస్సు రక్తం ప్రతి పాపము నుండి మనను పరిశుద్ధులుగా వచ్చాయి. ఎంత గొప్ప సంగతి ప్రియులారా, ఏస్తు రక్తము ప్రతి పాపము నుండి మనను శుద్ధులుగా చేయడం. నువ్వు అంగీకరిస్తే నువ్వు ధన్యుడు అయిపోతావు, దేవుని కుమారుడు అయిపోతావు, పరలోకానికి వారసుడు అవుతావు. మా ప్రియులారా, ఇది సంతోషం నీకు కావాలా? ఇది పరలోకం నీకు కావాలా? ఇది ఆనందం నీకు కావాలా? ఇది జీవితం నీకు, నిత్య జీవితం నీకు కావాలంటే నీకున్నది ఒకే మార్గం, అదే ప్రభు నేర్చుకున్నారు. ఆ ప్రభుని నిశ్చయిస్తున్నారు, రండి ప్రభు నేర్చుకున్న విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరునో మీటి వారినో గొప్ప రక్షణ, గొప్ప ఆత్మానందమును పొంది ధన్యులవుతారు. దేవుడు మిమ్మల్ని దీవించిన ఇంకా మీ కనీక సంగతులు తెలుసుకోవాలని పిల్లారా మీరు ఆశపడితే మా దగ్గర కరపత్రాలనే, బైబిల్లో నుండి తీవడి నచ్చిన పుస్తకాలున్నాయి, స్వార్థలున్నాయి. తీసుకునండి, చదవండి, గ్రహించండి, వాస్తవాలను ఎరగండి. రాయనపాడు శాంతి నగర్లో బెత్లెహేం ప్రార్థన మందిరం ఉన్నది, అక్కడ దైవజనులు ఉంటున్నారు, సంఘం ఉన్నది. ప్రతి ఆదివారం ఉదయం 10:30 ఆరాధన, మధ్యలో నియమాత కోడికలు జరుగుతున్నాయి. రండి, సత్యాన్ని గుర్తించండి, మేలు పొందండి, పరలోకానికి వారసులు కావాలని ప్రవచించి మీకు మనం చేస్తున్నాం. మీ కొరకు మేము వెళ్ళకుండా ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం.